అండి నమస్తే నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ సెనా ఫుడ్ ఈస్ ఈరోజు మనం వీడియో వచ్చేసి దద్దోజనం రెసిపీ చేసి చూపిస్తున్నా అమ్మవారికి ప్రత్యేకంగా చేసే ఈ ఆవపిండి దద్దోజనం ఒకసారి ట్రై చేయండి నార్మల్ దద్దోజనం కాకుండా ఇలా ఆవపిండి పెట్టి చేశారంటే చాలా కమ్మగా రుచిగా ఉంటుంది ఈ దద్దోజనం రెసిపీ ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇప్పుడు ఆవపిండి రెడీ చేసుకోవడానికి ఇలాంటి ఒక దంచుకున్నది తీసుకొని చిన్న ముక్క అల్లం తీసుకోండి పైన తొక్క చెక్కేసి ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఆవాలు అల్లం ఆవాలు వేసుకున్నాక దంచుకోండి మీ దగ్గర దంచుకునేది ఉంటే దంచుకుని దాంట్లో వేసుకోండి లేదంటే మిక్సీ జార్లో వేసుకొని ఒక టూ రౌండ్స్ వేసుకున్నా కూడా సరిపోద్ది కచ్చా పచ్చగా దంచుకోవాలి దద్దోజనం రెసిపీలో ఇలా ఆవపిండి వేసుకొని చూడండి చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కచ్చా పచ్చగా బరుకుగా దంచుకుంటే సరిపోద్ది ఇలా దంచుకున్న ఆవపిండిని పక్కన పెట్టుకోండి మీరు దద్దోజనం చేసుకున్నప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుంటారు కదా అప్పుడు ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులన్నర వాటర్ వేసుకోండి నార్మల్గా కుక్ చేసుకున్నప్పుడు ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటారు కదా అప్పుడు పొడి పొడిగా వస్తుంది రెండున్నర గ్లాసులు వేసుకుంటే ఇలా జారుడుగా వచ్చి దద్దోజనం రుచిగా ఉంటుంది కుక్ చేసుకున్న రైస్ వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక పెరుగు వేసుకోవాలి మీరు పెరుగు వేసుకున్నప్పుడు పుల్లట్ పెరుగు కాకుండా కొంచెం ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకోండి ఇలా గెడ్డ పెరుగు అయితే చాలా కమ్మగా ఉండి రుచి బాగుంటుంది సాల్ట్ పెరుగు వేసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి పెరుగు వేసుకున్నప్పుడు గెడ్డ పెరుగు కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోండి దద్దోజనంలో పెరుగు క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చూసారు కదా మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఈ పెరుగు అన్నాన్ని పక్కన పెట్టుకోండి దద్దోజనంలో తాలింపు వేసుకోవడానికి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ పచ్చి వన్ టీ స్పూన్ మినపప్పు వేసుకోండి మీ దగ్గర పొట్టు మినపప్పు లేకపోతే నార్మల్ మినపు గుళ్ళైనా వేసుకోవచ్చు నేనైతే ఆవాలు వేయట్లేదు ఆల్రెడీ ఆవపిండి దంచుకుని పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇంకా ఆవాలు వేసుకుని అవసరం లేదు హాఫ్ టీ స్పూన్ మిరియాలు రెండు ఎన్ని మిరపకాయలు వేసుకోండి ఆరు వరకు జీడిపప్పులకులు వేసుకోవాలి ఇలా తాలింపు వేసుకున్నాక ద్వారగా ఫ్రై చేసుకోండి తాలింపు ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ముందుగా దంచుకొని పక్కన పెట్టుకున్న ఆవుపిండి వేసుకోవాలి ఇలా ఆవపిండి మొత్తం వేసుకున్నాక ఒక వన్ మినిట్ వరకు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఎప్పుడు చేసే దద్దోజనం కాకుండా ఒకసారి ఇలా ఆవు పిండి పెట్టే దద్దోజనం చేయండి చాలా రుచిగా కమ్మగా ఉంటుంది కాలింపు ఇలా కంప్లీట్గా ఫ్రై చేసుకున్నాక చిటికెడు ఇంగువ వేసుకోండి ఇంగువ వేసుకోవడం వల్ల దద్దోజనం రుచి అయితే చాలా బాగుంటుంది నేనైతే ఆల్రెడీ వేసుకున్నాను వీడియో క్లిప్ అయితే మిస్ అయింది మీరు చిటికెడు ఇంగు వేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందుగానే కలిపి పక్కన పెట్టుకున్న పెరగన్నంలో ఇప్పుడు ఫ్రై చేసుకున్న తాలింపు వేసుకోండి ఇలా తాలింపు మొత్తం వేసుకున్నాక రైస్లో మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రత్యేకంగా ఈ దేవుడు ప్రసాదాన్ని ఒకసారి ట్రై చేయండి దద్దోజనం రెసిపీ అంటే అందరికీ తెలిసిందే ఇలాగా ఆవపిండి పెట్టి చేయండి చాలా రుచిగా ఉంటుంది దద్దోజనం ఇలా చేశారంటే ఎన్ని గంటలైనా పుల్లకుండా చాలా కమ్మగా ఉంటుంది చూసారు కదా ఆవుపిండి దద్దోజనం రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఇలా తాలింపు పెట్టుకొని చేసుకున్నారంటే చాలా రుచిగా కూడా ఉంటుంది చూస్తుంటే నేను నోరు ఊరుతుంది కదా అయితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇలా ఆవపిండి పెట్టి దద్దోజనం చేశారంటే ఇంట్లో వాళ్ళు తిని మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంలా పెట్టచ్చు అలానే ఇంట్లో వాళ్ళు కూడా చేసి పెట్టచ్చు చూసారు కదా దద్దోజనం రెసిపీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసన్న ఫుడీస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్